కోటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. కానీ కోటి కోసం భర్తగా ఉన్నోడు కొడుకుగా మార్తే వాడి పరిస్థితి ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. వర్ష ఆ పిల్లకి చెప్పు ఇందాక నుంచి నన్నే చూస్తాంది, నేను అట్ట అంటుంది కాదని. ఇదిగో మా ఆయన అట్టంటే ఏం చేయలేడమ్మా. చేయలేడు కాదు, అట్ట అంటుంది కాదని చెప్పు, కాదని చెప్పు. గెస్ట్ గా వచ్చాను కాబట్టి తెలిపింది, లేదంటే అందరికి ఒక రౌండ్ వేసేవాడిని, అందరికి ఒక రౌండ్ వేసేవాడిని. ట్రిబులార్కే ఆస్కార్ వచ్చింది కదా, నాకు కూడా ఆస్కార్ రావాలంటే ఏం చేయాలి? నీకు ఆస్కార్ రావాలంటే ముందు ఆ బాస్కెట్ టీమ్ లో మానేయాలా. ఏ బాస్కెట్ టీమ్ లో మానేస్తే ఆస్కార్ వస్తుందా? వస్తుంది, కానీ నీకు కాదు, వాళ్ళకి. వాళ్ళకి ఏమండి మల్లెపూలు అన్నారు కదా, తెచ్చారా? మల్లెపూలు లేవు కానీ ఇదిగో బంతిపూలు తెచ్చా. సరే జడలో పెట్టండి. నాకు బాత్రూమ్ గేడే అన్నదు, దీని జడ పెట్టాలా? ఇగో ఆయన ఖాళీగా ఉన్నాడు, ఆయన ఖాళీ పడి ఆయన పూలతో నాగలి ఇటు, పూలతో నాగలి ఇటు. కాదు ఇట్రండి, ఇందాక నుంచి రౌండ్ వేస్తా రౌండ్ వేస్తా అంటున్నారు. రౌండ్ వేయడం అంటే ఏంటి చూపించాలి? ఇదే రౌండ్ అంటే, ఇదే రౌండ్ అంటే. అయినా కొత్తగా ఇంట్లో జాయిన్ అయ్యాం, పోయి ముగ్గే పో. ఏమండి ఇట్రండి, అయిపోయింది ముగ్గ. పైన లైట్ పెట్టాలి. లైట్ కాదు, ఈరోజు మన ఫస్ట్ నైట్ పాపదాం. పైన బల్బు పెట్టాలి. ఇంత సెట్టింగ్ చేసింది బల్బ్ పెట్టనీ కదా, బల్బ్ పెట్టనీ కదా. మా లైట్ మాకు అన్నదే ఎట్లా చేయాలా? ఎదురింటాయని రమ్మని చెప్పాలి. చెప్పు ఏంటి విషయం? చిన్న హెల్ప్ చేయాలనుకో. ఏంటి? కొంచెం మీరు వచ్చి బల్బు పెట్టాలా. రా, సరే వెళ్తున్నా. హలో, నీకు నాకు ఏ సంబంధం లేదు, వెళ్ళిపోతున్నా సార్. ఏందిరా నాన్న ప్రశాంతంగా శ్రవణం చేసుకుని రా సార్. నేను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాను సార్. మా నాన్నకి 400 కోట్లు ఉన్నాయి ఆస్తి. అంటే నీకు మనవడు పుడితే మనవడికి ఇస్తాను అంటున్నాడు సార్. ఆలోచిద్దాం, కూర్చోండి. 400 కోట్లే కదా సార్, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటి? నీకు ఎంత వస్తుంది? 400 కోట్లు. నాకు 100 కోట్లు ఇస్తే నేను ప్లాన్ చెప్తా. చెప్పు. ఏంటి? ఈసారికి నేనే మీ మనవండి. పిల్లలు లేకుండా మనవడు పుట్టారంటే? నా పిల్ల ఉంది కదా, ఆవిడ ఒప్పుకుంటుందా? 50 ఇస్తే ఒప్పుకుంటది. ఏది? కోట్లు, కోట్లు. సరే పిలవండి. ఇంకా నుంచి నువ్వు వాడి వారివి. ఏమండి నాలాంటి పత్తి పత్రిని పట్టుకుని ఆడి పిల్లంగా ఎలా చేయమంటారు? నేను చేయలేనండి. 50 కోట్లంట చేద్దాం, చేద్దాం. మీరు లోపలికి వెళ్ళండి, మా నాన్నగారు వస్తున్నారు. నాన్న వస్తున్నాడు. పాపా నాన్నగారు, ఆ రండి. అన్న మీ కోడలు. అన్న కోడలు సరేరా, నాకు మనవడు రా. రే బుడ్డా, నీకు దిష్టెంత తగిలేనురా. నీకు లేదా? అగు అగు. మనవడా? ఆహా, నువ్వే దగ్గరకు రా. దగ్గరికి వచ్చా. మనవడు? అబ్బా నా పోలికలే. ఒరే మనవడా, ఏం పెట్టుకున్నా గుచ్చుకుంటుంది? పెన్ను పెట్టుకున్నా కాదయా. చదువుకుంటున్నావా? చదువుకుంటున్నా. సరే సరే నాన్న, అలిసిపోయి వచ్చావు, నువ్వు లోపల పడుకో, మేము బయట పడుకుంటాం. ఏంట్రా పెళ్ళైంది? మీరే లోపల పడుకోండి. పర్లేదురా, ఊర్లో నేను బయటే కదా పడుకునేది, మీరు లోపలికి వెళ్ళండి. వరుస రా, వరుస కథయా. నేను ఆడకి పోయేది, నేను అమ్మ కావాలి నాకు. వద్దు, ఇగో ఈ 3 రోజులు నా దగ్గరే పడుకోవాలి. సరేనా? లేదు, నాకు అమ్మ కావాలా. నీకు తమ్ముడు కావాలా? వద్దు. చెల్లి? వద్దు. మరి అమ్మ కావాలా? ఎందుకురా నీకు? నీ కథలు చెప్తానరా. అనగనగా ఒక 5 రాజులు ఉండేవాళ్ళు, పక్క రాజ్యానికి వెళ్ళారు. అక్కడ కొన్నాళ్ళు చేసి మళ్ళీ బతిలాడుకొని ఇదే రాజ్యానికి వచ్చారు. వద్దొద్దులే, ఈ కథ వేరే కదా, ఈ కథ వేరే కదా. సరే పడుకో. అబ్బా నాన్న, మీ మనవడేడి? మనవడేడిరా.
ఏమైందిరా మనమాట నీ కొడుకు రాత్రి మనం అనుకునేలా అనుకున్న తర్వాత నీ కొడుకు వేరే ఆంటీ దగ్గర పోయినాడు. నిజంగానే వెళ్ళాడా? వెళ్ళాడు. నేను చూసా నా కలరా? ఎవరినో చూసి ఉంటావా? అచ్చా నా కలరా. నిజంగానే వెళ్ళాడా? వెళ్ళాడు. నిజంగానే వెళ్ళాడా? వెళ్ళాడు. హాయ్. నిజంగానే వెళ్ళాడా? వెళ్ళలేదులే వదిలే వెళ్ళలేదులే వదిలే. సరే నాన్న వచ్చి 3 నెలలు అయింది నువ్వు ఇంటికి వెళ్ళవా అమ్మ ఫోన్ చేసింది. సరేరా వెళ్తానులే. అర్థం కాల ఏమైందో ఏమైందో నేను చెప్తా నీకు తమ్ముడు రాబోతున్నాడు. ఎందుకు నాకెందుకు తమ్ముడు? ఇప్పుడు వర్ష నీకు అమ్మ కదా తమ్ముడు వస్తున్నాడు అనమాట నీకు. తమ్ముడు కాదురా నువ్వు ట్రావెలరా? ఇది నా పిల్లవరా? ఇది మా పక్కింటోడు. డబ్బుల కోసం ఆశపడి యాక్టింగ్ చేసినావు. ఇవన్నీ కాదు నువ్వు ఫస్ట్ నా ఇంట్లో పోని మరి చెప్తా. పోలేదు సార్ మీ ఆవిడ మీరు తీసుకోండి తీసుకోండి మీ ఆవిడే కదా. మీరు లేకుండా నేను ఉండలేనండి. నటన చేయమంటే జీవించే ఇప్పుడు మీరు లేకుండా నేను ఉండనంట నేను ఉండనంట. అవన్నీ కాదు మీరు నా ఇంట్లో చెప్పండి షూట్ చేసేస్తా పోయి. ప్రేమించింది అమ్మాయిని తెలుసురా అందుకే ఈ ప్లాన్ వేసాను అర్థమైందా? సరే సరే ఆడు వస్తున్నాడు. గెట్ అవుట్ ఫ్రమ్ మై హోమ్. సార్ ఒకసారి ఆలోచించండి సార్. నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది జిందగిని ఆడో ఈడో ఇంకొక డవడో ఆడిస్తుంటాడు బ్రో అందులో నీతోనే ఒక ఐటమ్ సాంగ్ ని పాడిస్తుంటాడు బ్రో. రియాజ్ గారు వెల్కమ్ వెల్కమ్ టు ఎక్స్ట్రా జబర్దస్త్. థాంక్యూ థాంక్యూ. బానే రౌండ్ వేసారు. లేదా గెస్ట్ గా వచ్చారు కదా సరిపోయింది. లేకపోతే అందరికి రౌండ్ వేసేవాడు అందరికి రౌండ్ వేసేవాడు. చాలా బాగా చేశారు రియాజ్ గారు. ఈ రోజు ఈ స్కిట్ కే మీరే హీరో. బుల్లెట్ భాస్కర్ గారు స్క్రిప్ట్ బాగుంది వెల్ పర్ఫార్మ్డ్ ఎవ్రీవన్ సూపర్. కృష్ణ భగవాన్ గారు చాలా బాగుంది భాస్కర్ గారు. విశ్వక్ సేన్ గారు మీకు ఎలా అనిపించింది? భాస్కర్ ఆల్వేస్ ఎంజాయ్ యువర్ స్కిచ్ మన్ ఎవ్రీబడి డిడ్ వెల్ వెరీ నైస్. థాంక్ యూ. ప్రసన్న గారు గెస్ట్ గా వచ్చాను కాబట్టి సరిపోయింది లేకపోతే నేను కూడా రౌండ్ వేసుకునేవాడి నేను కూడా రౌండ్ వేసుకునేవాడి. స్కిట్ ఇరగదీశారన్న అదిరిపోయింది చాలా ఎంజాయ్ చేశాం మీ ఇద్దరం అయితే విపరీతంగా ఎంజాయ్ చేశాం. విశ్వక్ సేన్ అన్న ప్రసన్న అన్న మీ సినిమా చూశాను సూపర్ డూపర్ హిట్ అయింది ఇంకా మంచి కలెక్షన్స్ వచ్చి మీరు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంగ్రాట్యులేషన్స్ అన్న. థాంక్యూ థాంక్యూ సో మచ్ భాస్కర్.